ఈ మధ్య కుటుంబంలో చిన్న చిచ్చు రేపిన సంగతి మీకు తెలుసు. బాధాకరం అండి. అయినా సరే భయపడను. భయపడకపోవడానికి కారణం మా అమ్మాయి నా ఆస్తి కాదు, ఇప్పుడు వారి ఆస్తి. మరి ఏమైనా చేసుకోనివ్వండి. అమ్మాయి వెనకాల ఉన్న పెద్దలందరికీ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అమ్మాయిని ఎలాగ రోడ్డు మీద ఆగించారు కాబట్టి, రోడ్డు మీద పంపారు కాబట్టి, టీవీ డిబేట్లోనూ స్టూడియోలు పంపించి ఇంటర్వ్యూలు ఇప్పించడం, అలాగే మీ అభిమాన నాయకుడైన పవన్ కళ్యాణ్ గారి కోసం పిఠాపురం అంతా డోర్ టు డోర్ తెప్పండి. ఏమీ భయపడను, బాధపడను. మీ ప్రాపర్టీ తర్వాత ఏమైనా చేయించుకోండి. దయచేసి ఆ కార్యక్రమం వచ్చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపించి ఈ రెండు మాటలు చెప్పాలని పత్రిక మీడియా వారిని పిలిచానండి. ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు అతిగా పెద్ద గౌరవిస్తున్నట్టుగా బయట నటన, లోపల కుళ్ళు కుతంత్రాలతోటి కుటుంబాన్ని విడదీయాలని, కుటుంబాన్ని అప్రదేశ పాలు చేయాలని చేస్తున్నది తెలియదనుకుంటున్నారు. పాపం ఆయన పిల్లి పాలు తగినప్పుడు ఎవరు చూడదనుకుంటారు, అలాగా మీరు చూడదనుకుంటున్నారు, తెలియదనుకుంటున్నారండి. అయ్యా ఓ పక్కము గతంలో అయితే నన్ను పెద్దవారు ఓ మాట అన్న పడాలంటున్నాడు ఆయన. అసలు నేను ఎప్పుడూ మీ టాపిక్ తేలేదే, మీ అన్నగారిది కానీ మీది కానీ ఎప్పుడు టాపిక్ తేలేదే. వారాహి యాత్రలో కాకినాడలో ఎందుకు నిందించారు నన్ను, ఎందుకు తిట్టారు, ఎందుకు ఆవేశంగా నా మీద తిరగబడ్డారు అది చెప్పండి అయ్యా. అప్పుడు ఏమో చేసేసి పెద్దలో నాలుగు మాట అన్నా భరించాలి అంటాం అయ్యా. చాలా ఎంతగా ఉందని పవన్ కళ్యాణ్ గారు అయ్యా, నా ప్రాపర్టీ కానీ నా కూతురు డయాస్ మీద తమ పరిచయం చేశారట. ముదిగా భద్రామం కూతురు అని చెప్పి ఎందుకు చెప్పుకోవాలా? ఏ మామగారు పేరు, వారి భర్త పేరు చెప్పి పరిచయం చేయాలి తప్ప ముదిగా భద్రామ కూతురు ఎందుకు చెప్పాలా? ఇప్పుడు ముదిగా భద్రామ కూతురు కాదే, ముదిగా భద్రామ ఇంటి పేరు లేదే అమ్మాయికి. సిగ్గు లేదా పవన్ కళ్యాణ్ గారు, మా పేరు మీ డయాస్లో ఉపయోగిస్తావా? ఇది పద్ధత. నేను ఒకటి అడుగుతాను, ఇంకోటి కొత్త విషయం, మా అమ్మాయిని పరిచయం చేసావు, మీ ఇద్దరు భార్యను కూడా పరిచయం చేయొచ్చు కదా, పోలీసుని భార్యను పరిచయం చేయొచ్చు కదా, డయాస్ మీద తీసుకొచ్చి పరిచయం చేయి, మూడో భార్యను కూడా తీసుకొచ్చి పరిచయం చేయి. అంటే ఎదరోళ్ళు లోకువా, ఎదరోళ్ళు నేను అవమానిస్తూ ఉంటావు అన్నమాట. నీ ముగ్గురు భార్యలు తీసుకొచ్చి డయాస్ మీద పరిచయం చేయి. ఈవిడ మొదటి భార్య, రెండో భార్య, వారి డయాస్ ఇచ్చేసాను, మూడో భార్యతో ఉన్నా నేను, పరిచయం చేయి. మీ ఫ్యామిలీలో జరిగిన సంఘటన మీకు తెలియవా? అది చెప్పవా బయటికి? నేను సంస్కారాలు తీసి మాట్లాడుతున్నాను పవన్ కళ్యాణ్ గారు.